ఒక అద్భుతమైన ప్రయోగం చేసినప్పుడు అది దాదాపు ఆల్మోస్ట్ ఒక 80% 90% సక్సెస్ ఇచ్చేసినప్పుడు ఆ మిగిలిన 20% 10% ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని వెంటనే ఫుల్ఫిల్ చేయాలి. అంటే దాన్ని వెంటనే ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఒక కీలక సమాచారం తీసుకొని విశ్లేషణ చేసి ఆ ప్రాబ్లంని వెంటనే రెక్టిఫై చేయాలి, ఆ సమస్యను పరిష్కరించాలి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వ్యవస్థ అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరి మీద ఆధారపడింది అంటే గ్రామ వాలంటీర్ల మీద. అంటే ఒక కొన్ని పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అన్నీ ప్రజలకి నిక్కచ్చిగా నిజాయితీగా అర్హులకి అందాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా త్రూ గ్రామ వాలంటీర్ అక్కడ చాలా కీలకం. అలా చేశారు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు, చాలా మంచిది. ఇంటింటికి రేషన్ బియ్యం స్వయంగా పట్టుకెళ్ళివ్వడం, అమ్మఒడి పథకానికి ఎవరు అర్హులో గ్రామ వాలంటీర్లు లేదంటే గ్రామ సచివాలయంలో ఉండే ఉద్యోగులు ఎంపిక చేయడం, ఇదంతా అద్భుతమైన ప్రక్రియ, తప్పేమీ లేదు. అవినీతిని చాలా వరకు అంతం చేయొచ్చు. ప్రతిదానికి ఇంతకుముందు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకొని చెప్పులు అరిగిపోయి అన్ని ఇబ్బందులు పడేవారు. కానీ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, ఓకే, కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అది గనక పార్టీ అధిష్టానం దృష్టికి వెళితే, ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తే ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇంకా మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక మార్క్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, ప్రజల నేతగా రైతు పక్షపాతిగా ఒక మార్క్ వేసుకున్నారు. ఆ ముద్ర చెరిపేసే ప్రయత్నాలు ప్రతిపక్షాలు మొదటి నుంచి చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉండకూడదు అంటే జరుగుతున్న తప్పుల్ని ఖచ్చితంగా ఇమీడియట్గా సరిదిద్దాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్, నేను అందరు గ్రామ వాలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రతి గ్రామ వాలంటీర్ని నేను వేలెత్తి చూపించట్లేదు. ముందే చెప్పా 10 లేదంటే 20% గ్రామ వాలంటీర్లు ఈ విషయంలో. ఎందుకు అంటే చాలామంది గ్రామ వాలంటీర్లకి వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేస్తుంది, దాని నియమ నిబంధనలు ఏంటి అనే దాని మీద సరైన అవగాహన లేని గ్రామ వాలంటీర్లు చాలామందే ఉన్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కనీసం వాళ్ళకి మొబైల్లో వచ్చే మెసేజ్ కూడా వాళ్ళు చదివి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్న పరిస్థితి. తెలుగులో వస్తే ఓకే, పొరపాటున ఇంగ్లీష్లో వస్తే ఆ మెసేజ్ ఏంటి అని చెప్పలేరు. చాలా కొన్ని చోట్ల మహిళా గ్రామ వాలంటీర్లు ఉంటే ఆ మహిళా గ్రామ వాలంటీర్లు పేరుకే వాళ్ళ నామకే వాస్తుంటారు, కానీ వాళ్ళ భర్తలు గ్రామ వాలంటీర్లుగా గ్రామాల్లో చలామణి అవ్వడం, వాళ్ళు ప్రజలకి సరైన సేవలు అందించలేకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఏదైనా ఒక సమస్య గురించి వాళ్ళ దగ్గరికి వెళితే, ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది, 2 విడతల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు, ఆల్రెడీ 1 విడత డబ్బులు కూడా పడిపోయినాయి. ఎవరికైతే ఇప్పుడు 2 విడతలు ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ పాయింట్, మొదటి విడతలో ఎవరికైనా అందకపోతే గనక 2వ విడతలో అందించాలి ఖచ్చితంగా. రేపొద్దున అర్హులైన ఏ ఒక్కరూ కూడా నాకు అమ్మఒడి అందలేదు అనే మాట రాకూడదని చెప్పి అంత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉంటే, కనీసం 2వ విడత గ్రామ వాలంటీరు 2వ విడత గురించి తెలియదని చెప్పడం, అసలు అమ్మఒడి పథకం కింద మళ్ళీ అప్లికేషన్లు మేము తీసుకోవట్లేదని చెప్పడం, మాకింకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెప్పడం, ఒక పక్క మీడియాలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేస్తూ ఉంటే మాకు ఆదేశాలు రాలేదు, మాకు ఆదేశాలు రాలేదని వాలంటీర్లు ప్రజలతో చెబితే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సచివాలయంలో సిబ్బంది కూడా చాలామంది ఇదే రకమైన ఇది జరుగుతోంది, అంటే సరైన సమాచారం ఇవ్వకపోవడం. నాతో స్వయంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడారు ఆల్రెడీ దాని గురించి. ఒకసారి నేను గ్రామ వాలంటీర్తో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదే అనే దాని మీద ఈ ఒక్క వీడియో నిదర్శనం అన్నమాట. ఇదేమి ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక 50 సెకండ్స్ ఒకసారి ఈ ఆడియో వింటే కనుక మీకే అర్థం అవుతుంది. వాలంటీర్ తెలియదు అంటున్నాడా? వాళ్ళు అసలు 2వ విడత అమ్మఒడి ఎవరికి ఇవ్వట్లేదా? ఇంకా రాలేదు, ఎవరికి రాలేదు. అసలు వాళ్ళు తీసుకుంటున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారా? లేదు లేదు, ఓన్లీ స్కూల్ వాళ్ళకే అంటది, స్కూల్ వాళ్ళకే ఇచ్చాడంటది.
స్కూల్లో క్లీన్ చేయమని, ఆ స్కూల్లోకి వెళ్ళి ఇదే పరిస్థితి మన 24 దాకా ఉన్నదే అన్న అని వచ్చింది. 24 లోపే నేను ఇచ్చేసాను ఎన్నని అప్లికేషన్ ఇది ఇచ్చేసి అది పట్టుకెళ్తే అది ఎలాగన్నాడు, ఏమో రాలేదండి మెసేజ్ అని అన్నాడు. అది అంటే ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ఉంటే ప్రజలు ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? అసలు మాకు తెలియదు దాని గురించి, రెండో విడత గురించి మాకు తెలియదు, స్కూళ్ళల్లో వెళ్ళి అడగండి అంటే స్కూళ్ళకి వెళ్ళి అడగమని చెప్పి మరి ప్రభుత్వం చెప్పిందా? నాకైతే తెలియదు. ప్రభుత్వం ఏమన్నా రెండో విడత అమ్మఒడి పథకాన్ని మీరు స్కూల్కి వెళ్ళి అప్లై చేసుకోండి, స్కూల్లో దరఖాస్తు పెట్టుకుంటే మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెప్పారో లేదంటే ప్రభుత్వం ఎక్కడైనా ప్రకటన చేసిందో, మీడియాలో అయితే నాకు తెలిసి ఇంకా రాలేదు, అలాంటి ప్రకటన కూడా ఉండదు. ఇంకా అలా స్కూల్లో వాళ్ళు చేసుకుంటే ఇంకా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎందుకు? సో ఇలాగంటే ఈ ఒక్క సమస్యే కాదు, పింఛన్ల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో విడో పింఛన్లు లేదంటే వికలాంగ పింఛన్లు విషయంలో చాలా క్లియర్గా చెప్పారు, ఇంటికి ఒక రేషన్ కార్డులో ఒకరికి ఖచ్చితంగా పింఛను ఇవ్వబడుతుంది, చాలా క్లియర్గా చెప్పారు. ఇందులో సామాజిక పింఛన్లు వేరు, వికలాంగ పింఛన్లు వేరు. వికలాంగులు అనేది వాళ్ళ వైకల్యాన్ని బట్టి ఇచ్చే పింఛను, దానికి సామాజిక పింఛన్కి సంబంధం ఉండదు అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అయినా సరే ఇప్పటికీ చాలా గ్రామాల్లో చాలామంది గ్రామ వాలంటీర్లకి గ్రామ సైలు మాకు తెలియదు, ఆ పింఛన్లు మాకు రాదు, మీరు అప్లై చేసుకోండి వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇంకొక విషయం, 5 రోజుల్లో ఏదైనా చాలా క్లియర్గా చెప్పారు, పింఛన్లు అందకపోయినా అర్హులకి ఎవరికైనా అప్లై చేసుకుంటే 5 రోజుల్లో మీకు అందుతుంది అని చెప్పి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రతి చోట కూడా 5 రోజుల్లో ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు అంటే చాలా వరకు ఎక్కువ ఫిర్యాదులు, ఎందుకు ఈ కంప్లైంట్లు వస్తున్నాయి, ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు అంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది పెట్టింది, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది పెట్టింది, ప్రజలకు పూర్తిగా అందాలి సంక్షేమ ఫలాలు. 1,000,000,000 ఖర్చు పెట్టి అంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కొత్త కొత్త పథకాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని పథకాలు అమల్లోకి తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నవరత్నాలు కేవలం 8 నెలల్లోనే మొత్తం ప్రజలకు అందించేస్తే వాటిని సక్రమంగా అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు ఈ లోపం? గతంలో అధికారుల్లో ఈ నిర్లక్ష్యం ఈ వైఖరి ఉంటుంది, అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లు వ్యవస్థను తెర మీదకు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే, ఇక్కడ కూడా ప్రజలు అవే ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కొంటే ఇంకా ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ గ్రామ వాలంటీర్లు ఎందుకు, ఎక్స్ట్రా వాళ్ళకి మళ్ళీ నెల నెల ఆ జీతాలు ఎందుకు? ఇంతకు ముందులాగా ఉంటేనే వీళ్ళు రెవెన్యూ ఆఫీస్కో లేదంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే వచ్చేయి ఏదో కింద మీద పడేవారు, లంచాలు ఇచ్చుకొని ఏదో చేసి ఎలాగలా తీసుకున్నారు. ఇక్కడ అది లేదు, ఇప్పుడు పొరపాటున ఫైనల్గా వీళ్ళకి అందుతులేదు పథకాలు, దాంట్లో జాప్యం, ప్రధానంగా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ మొత్తం యావత్ రాష్ట్రం తెలిసిపోయింది ఏం జరుగుతుంది, ఇవాళ ఏం రిలీజ్ అయ్యా, రేపేం రిలీజ్ అయిపోతున్నాయి, ఏ పథకాలు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో అందరూ చూసేస్తున్నారు. కానీ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి వెళ్ళేసరికి మా దగ్గర సమాచారం లేదు, మాకు తెలియదు, మాకెవరూ చెప్పలేదు, ఇవే సమాధానాలు వస్తున్నాయి. ఇది నేను మొత్తం గ్రామ వాలంటీర్లను తప్పు పట్టట్లేదు, మొత్తం గ్రామ సచివాలయ వ్యవస్థ ఇలా ఉందని నేను చెప్పట్లేదు. కొన్ని చోట్ల ప్రధానంగా ఎవరైతే కొంచెం అంటే వాళ్ళకి మరి నాలెడ్జ్ లేకో లేదంటే వాళ్ళు అంత మరి ఏంటో కారణం, ఇంకా అవన్నీ చెప్తే కించపరిచినట్టు అవుతుంది, కారణం ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి అవగాహన లోపమో ఏంటో తెలియదు, వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఫాలో అవ్వలేకపోతున్నారు. ఫైనల్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం గ్రామ వాలంటీర్ల నుంచి కానీ గ్రామ సచివాలయాల నుంచి కానీ వాళ్ళకి అందట్లేదు. ఇమీడియట్గా ఈ లోపాన్ని సవరించకపోతే గనక ఇప్పటికే జనాలు చాలామంది ఇదేమో అర్థం కావట్లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పట్లేదు, వస్తున్నారు రాసుకుని వెళ్ళిపోతున్నారు అంతే, ఏమీ లేదు అని రకరకాల కంప్లైంట్లు ఇప్పటికే వస్తున్నాయి. మాకైతే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో నీ వీడియో చేస్తున్నాను, ఇది ఎవరిని తప్పుపట్టడానికి కాదు, గ్రామ వాలంటీర్ వ్యవస్థని గ్రామ వాలంటీర్లని ఏదో చిన్న చూపు చూడడం కాదు ఈ విషయంలో. కాకపోతే సక్రమంగా పనిచేసి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురావడంలో గ్రామ వాలంటీర్ది చాలా కీలక పాత్ర. ఆ పాత్రను గుర్తించాలి, ఆ ప్రధాన పాత్ర పోషించాలి, పోషించినప్పుడే వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, మొత్తం రాష్ట్రం అంతా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న జగన్ గారి ప్రయత్నం సక్సెస్ అవుద్ది.